హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రఘురామకు స్పీకర్ నోటీసులు తర్వాత జరిగేది ఇదేనా వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ విధానాలతో విభేదిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుకు లోక్సభ స్పీకర్తో నోటీసులు ఇప్పించడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది అయితే నోటీసులకు రఘురామ ఇచ్చే వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది నిత్యం తమను చికాకు పెడుతున్న రఘురామపై ఈసారి ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ ఇప్పటికే ప్రకటించిన విధంగా పార్లమెంట్లో నిరసనలు చేపడుతుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నుంచి అనర్హత వేటపై వైసీపీ చేసిన ఫిర్యాదుపై నోటీసులు జారీ అయ్యాయి వీటికి పదిహేను రోజుల్లోగా సమాధానం చెప్పాలని లోక్సభ సచివాలయం ఆయన కోరింది ఈ నేపథ్యంలో రఘురామ ఇచ్చే సమాధానం ఆయనకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ చేపట్టాలనుకున్న నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి దీంతో రఘురామ వ్యవహారంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది గతంలో తన ఎంపీలు టీడీపీకి ఫిరాయించినా వేటు వేయించుకోవడంలో విఫలమైన వైసీపీ ఈసారి రఘురామ విషయంలో తమ పంతం నెరవేర్చుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది ఈ నెల పంతొమ్మిదిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి దీంతో ఈ సమయంలోనే రఘురామరాజుపై వేటు కోసం వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని వైసీపీ భావిస్తోంది ఇందుకోసం లోక్సభ స్పీకర్ వద్ద లాబీయింగ్ ముమ్మరం చేయడంతో పాటు పార్లమెంట్లోనూ ఒత్తిడి పెంచేందుకు వైసీపీ సిద్ధమవుతోంది లోక్సభ స్పీకర్ అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామరాజుకి ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియబోతోంది ఆ లోపు రఘురామ వివరణ వస్తే ఆ తర్వాత వైసీపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేయబోతోంది లోక్సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు జవాబిచ్చేందుకు ఆయనకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది పార్లమెంట్ సమావేశాలు ముగిసేందుకు ఆగస్టు ఇరవై మూడు వరకు గడువు ఉంది ఈ మధ్యలో రఘురామ నుంచి లోక్సభ స్పీకర్ జారీ చేసిన నోటీసులకు సమాధానం లభించే అవకాశం ఉంది స్పీకర్కు రఘురామ వివరణ అందగానే వెంటనే రంగంలోకి దిగి వేటుపడేలా ఒత్తిడి పెంచాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది దీంతో రఘురామ కూడా ఆ మేరకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు లోక్సభ సచివాలయం జారీ చేసిన నోటీసుల ప్రకారం వైసీపీ చేసిన అనర్హత ఫిర్యాదుపై స్పందించేందుకు రఘురామ రాజుకు పదిహేను రోజుల గడువు ఉంది అంటే ఈ నెలాఖరు లోపు ఆయన స్పందించాల్సి ఉంటుంది అయితే వివరణ ఇవ్వకపోతే అందుకు తగిన కారణాలను ఆయన లోక్సభ స్పీకర్కు నిర్ణీత గడువులోగా వివరించాల్సి ఉంటుంది స్పీకర్ అనుమతితో వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కూడా కోరే అవకాశం ఉంది పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నందున ఆ తర్వాత వివరణ ఇస్తానని చెప్పేందుకు కూడా వీలుంది అయితే రఘురామరాజు ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఒకవేళ లోక్సభ స్పీకర్ నోటీసుల ప్రకారం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వివరణ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే లోక్సభ అందుకు అనుమతిస్తే అప్పుడు వైసీపీ ఇరుకన పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో రఘురామరాజుపై వేటు కోసం పార్లమెంట్లో నిరసనలకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది లోక్సభ స్పీకర్ నోటీసుల నేపథ్యంలో వెంటనే నిరసనలు చేపట్టడానికి బదులుగా ఈ వ్యవహారం ఆలస్యమైతేనే పార్లమెంట్లో నిరసనలు చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది అలా కాకుండా గడువులోగా రఘురామ వివరణ ఇచ్చేస్తే వేటు కోసం లోక్సభ స్పీకర్పై ఒత్తిడి పెంచాలని వైసీపీ భావిస్తోంది దీంతో ఈ వ్యవహారం అంతా తిరిగి రఘురామ చేతుల్లోనే ఉండేలా కనిపిస్తోంది